పన్నెండు సంవత్సరాల తర్వాత ఈరోజు నేను జన్మస్థానం సినిమాతో సోన్రాయ్ ప్రొడక్షన్స్ బ్యానర్తో రీఎంట్రీ అయ్యాను. ఇది నా 95వ చిత్రం కన్నడ తెలుగు. కన్నడలోనే ఎక్కువ సినిమాలు చేశాను, తెలుగులో 11 సినిమాలు మాత్రమే చేశాను. ఇది 12వ సినిమా అవుతుంది. నేను ఒక తెలుగుగాడిగా పుట్టి కర్ణాటక రాష్ట్రంలో 100 చిత్రాలు చేసేటువంటి భాగ్యం నాకు కలిగింది. ఇదంతా మీ అందరి ఆశీర్వాదం అభిమానం అనుకున్నాను. ఈరోజు ఒక డైరెక్టర్గా నిలబడటానికి ఉషశ్రీ ప్రొడక్షన్సే కారణం. ఉషశ్రీ సంస్థలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ప్రభాకర్ రెడ్డి కీర్తిశేషు ప్రభాకర్ రెడ్డి గారి కంపెనీలో అసోసియేట్ అయ్యి లాస్ట్లో మన ఎలమంచిలి సాయిబాబా గారి సర్దార్ ధర్మన్న చిత్రానికి అసోసియేట్గా పనిచేసి కీర్తిశేషు జిఆర్కే రాజు గారి కంపెనీలో సిరిపురం చిన్నోడు చిత్రానికి కథ నేను సమకూర్చుకున్నాను. రోజుల్లో పిన్సెట్ రవిరాజా గారి డైరెక్టర్, అర్జున్ సజ్జా హీరో. అదే తెలుగులో నా చివరి చిత్రం అసోసియేట్గా. అందరికీ నమస్కారం. మొత్తం చెప్పేశారు సాయి ప్రకాష్ గారు. కర్ణాటకలో ఇప్పటికీ చాలా కన్ఫ్యూషన్ ఏంటంటే సాయి ప్రకాష్ సాయి కుమార్ అన్నదమ్ములని, ఒక్కోసారి నా పేరు సాయి ప్రకాష్గా కూడా అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో ఆయన చెప్పినట్టు ఒక 40 ఏళ్ళ అనుబంధం. అట్ ద సేమ్ టైం మా ఇద్దరు కాంబినేషన్లో చాలా మంచి సినిమాలు, హిట్ సినిమాలు చాలా చేశాం కర్ణాటకలో. సో ఇందాక మన పాత్రికే మిత్రులు కూడా అంటున్నారు సాయి ప్రకాష్ గారు ఉంటే మీరు ఉండాలి కదండి అని. సో చాలా మంచి ప్రయత్నం ఆయన, ఎందుకంటే నేను బేసిక్గా చాలా వరకు నా సినిమాలు అన్నీ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్సే, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను ఐ బిలీవ్ ఇన్ సినిమా ఇస్ ఏ పవర్ఫుల్ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్ అని. నేను ఈవెన్ నేను నా మాస్టర్స్ చేస్తున్నప్పుడు సినిమాకున్న పవర్ ఏమిటో నా థీసిస్లో కూడా చెప్పడం జరిగింది. నిర్మాత గారు, ఇక్కడ మాకు అగ్రజం లాంటి మధు గారు ఉన్నారు, అట్లాగే హోమ్ ఆర్మీ అమ్మాయిలు. అసలు హోమ్ ఆర్మీ ముందుండి మనం వెనుకుండాలి అవసరం. తెలుగువాడు ఎక్కడికి వెళ్ళినా జై జై, తెలుగువాడు దేనికైనా సైస్ అయి, తెలుగువాడు నెదురువారు నైనై అని మహాకవి శ్రీశ్రీ అంటే, కర్ణాటకలో ఇంతవరకు ఇన్ని దాదాపు 100 సంవత్సరాల చరిత్రలో 95 సినిమాలు తీసినటువంటి దర్శకులు కేవలం మన తెలుగు సాయి ప్రకాష్ గారు అనే విషయం జ్ఞాపకం చేసుకుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. మన తెలుగులో కూడా ఒక 5 6 ఉంటారు బహుశా 100 సినిమాలు దాటిన దర్శకులు. అంటే దర్శకులు సాయి ప్రకాష్ గారు, ఆయన ఇదివరకు వారు చేసిన మోహన్ బాబు గారు చేసిన ఖైదీ గారు సినిమాలో నేను పాటలు రాస్తున్నాను. సాయి ప్రకాష్ రెడ్డి గారి డైరెక్షన్లో నేను కన్నడలో చేశాను, తెలుగులో చేశాను. ఇక మా ముందే మాత్రం అన్నా ఖచ్చితంగా అప్పుడే ట్యూన్ తయారై ఉంటుంది. ఉద్దాల 4 అక్షరాలు పలకగానే ట్యూన్ తయారై ఉంటుంది. ఇక ఈ శరవేగంతో పోయేవ్వండి. నా క్యారెక్టర్ ఈ సినిమాలో చెప్పగానే చాలా సంతోషమైంది. సాయి ప్రకాష్ గారు కొత్తదనాన్ని కోరుకుంటారు, కొత్తదనాన్ని ఇమిడింపజేస్తారు. ఇది ఒక మంచి సినిమా అవుతుందని, అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ పని చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఏం చేస్తారంటే చాలా గొప్ప సబ్జెక్ట్ ఇది. డైరెక్టర్ గారు, నాకు తెలుగులో తీసిన ప్రతి సినిమాకి నాకే అవకాశం ఇస్తూ వచ్చారు. మళ్ళీ ఈ సినిమా ప్రారంభించగానే నాకు ఈ అవకాశం ఇవ్వడం నిజంగా నాకు చాలా ఆనందంగా గురుగారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎన్నో మంచి సినిమాలు, అమ్మలేని పుట్టిల్లు లాంటి సినిమాలు, తర్వాత సాయి హీరోగా చాలా పిక్చర్లు చేశాను. ఇప్పుడు మళ్ళీ తను హీరోగా ఈ సినిమా చేస్తున్న దీనికి మన అశోక్ అన్న అద్భుతమైనటువంటి పాటలు ఇచ్చారు. సాయి ప్రకాష్ గారు 1989 నుంచి మాకు బాగా ఆప్తులు. ఆయన కన్నడలో అప్పటికే ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్న సమయంలో నేను పోలీస్ ద్వారా యాక్ట్ చేసినప్పుడు కన్నడలో తీయాలని ఆ సినిమా నేను కొన్నాను. నేను హరిప్రసాదు, ఇప్పుడు రఘుబాబు,
కలిసి ఆ సినిమా కన్నడలో చేద్దామని బెంగళూరు వెళ్తే అప్పుడు మన తెలుగు డైరెక్టర్ ఇక్కడ సినిమా చేస్తున్నారని తెలిసి ఆ పోలీస్ భార్య ఆయనకి డైరెక్షన్ ఇచ్చాం ఇస్తే అది ఆ రోజుల్లో ఆ సంవత్సరం కర్ణాటకలో సెన్సేషన్ హిట్ నెంబర్ 1 సినిమా సిల్వర్ జూబ్లీ ఆడింది తర్వాత ఆయన దగ్గర దగ్గర 90 సినిమాలు కన్నడలో డైరెక్ట్ చేయడం జరిగింది ముఖ్యమైన విషయం ఏంటంటే 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగులో సినిమా తీయడానికి వచ్చారు ప్రకాష్ గారు అది 12వ సినిమా తమాషా కుదిరింది ప్రకాష్ గారు జీవిత చరిత్ర రాస్తే ఆయన తొలినాటి నుంచి ఈనాటి వరకు ఆ పుస్తకంలో అక్కడక్కడ ఒక పేజీలో నా పేరు వస్తూనే ఉంటుంది అది మా ఇద్దరికి ఉన్న అవినాభావ సంబంధం ఇక మన సాయితో కలిసి సేమ్ ప్రకాష్ గారి డైరెక్షన్లో నేను ఇంతకుముందు ఒక 2 సినిమాలు చేశాను ఇప్పుడు మళ్ళీ 3వ సినిమా ఇది అవడం నాకు నిజంగా ఆనందంగా ఉంది ఈ సినిమా డైలాగ్ రైటర్ నేను కాదు ఫస్ట్ అది చెప్తున్నాను సాయి ప్రకాష్ గారి కన్నడలో నేను 4 సినిమాలు పనిచేశాను అన్నీ సూపర్ హిట్టే గడిబిడ అలియా హలో సిస్టర్ హళ్ళి హీరో ఇంకో సినిమా ఏదో చేశాం అన్నీ సూపర్ హిట్టే సాయి ప్రకాష్ గారి గురించి చెప్పాలంటే మాత్రం ఆయన సినిమానే తాగుతాడు సినిమానే తింటాడు సినిమాలోనే బతుకుతాడు ఆయన సినిమానే సర్వస్వం అలాంటి కమిటెడ్ ఉన్న డైరెక్టర్లు చాలా తక్కువ మందిలో ఆయన ప్రథములని చెప్పచ్చు అసలు కర్ణాటకలో ఆయన చేసిన సెన్సేషన్స్ ఆయన తీసిన సినిమాలు ఒకేడు ఎప్పుడైతే 93-94లో 18 ఫిల్మ్స్ ఏమో డైరెక్ట్ చేశాడు ఆయన అంత సెన్సేషనల్ డైరెక్టర్ సినిమా తప్ప వేరే వ్యాపకం లేని ఒక మంచి ఇది ఆయన డైరెక్షన్లో ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాను చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా సబ్జెక్ట్ అదిరిపోయింది ఇందాక బాబు మోహన్ అన్నట్టు మరో ప్రతిఘటన అవుతుంది అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను చాలా రోజుల కింద అంటే 12 సంవత్సరాలు ఇప్పుడు అన్న రంగనాథ్ గారు సాయి ప్రకాష్ గారి సినిమాలో ఆల్మోస్ట్ ఆయన ఇక్కడ చేసిన అన్ని సినిమాలో నేను యాక్ట్ చేశాను అమ్మలేని పుట్టిల్లు అమ్మ నాగమ్మ కోడలిద్దరం కాపురం ఇలా చాలా సినిమాలు చేశాను మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నాకు కబురు పెట్టి ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడున్న సమాజంలో రావాల్సిన సినిమా ఇది మూవీ మేకర్ సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ టు బి స్పీకింగ్ అబౌట్ ద ఆపర్చునిటీ హ్యాస్ వి ఆల్ కాల్ ఇండియా టు బి ద మదర్ కంట్రీ ఆఫ్ ఆర్స్ దిస్ ఇస్ అ వెరీ బర్నింగ్ సెన్సేషనల్ ఇష్యూ అబౌట్ విమెన్స్ ప్రాబ్లమ్స్ దట్ ఈస్ గోయింగ్ in our country and it has become an international issue where even the foreigners are scared to come into India. So I'm acting as a college student and where the issues goes ahead and I fight for the issue with my father's help and my subordinates and my friends. Na peru Rupika ani nenu basically classical dancer 14 years inti nerchukuntunnanu నేను కన్నడలో 7 మూవీస్ కంప్లీట్ చేశాను ఇది నా సెకండ్ మూవీ తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ వచ్చేసి చరణ్ రాజ్ గారు డైరెక్షన్ చేసిన యథార్థ ప్రేమ కథ అన్నో అనిత అనిత పాట ఫేమస్ అయ్యింది దాంట్లో నేను అనిత అనే క్యారెక్టర్ చేసిన నేను ఇది నా సెకండ్ ప్రాజెక్ట్ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి పర్ఫార్మింగ్ క్యారెక్టర్ చికిత్స చాలా రేర్ అదృష్టం కూడా సో దట్ సీనియర్ డైరెక్టర్ సాయి ప్రకాష్ గారి జొత్తే వర్క్ చేసేది నా అదృష్టం సో అందరి బ్లెస్సింగ్స్ కావాల సో తెలుగు ఇండస్ట్రీ ఇట్స్ అ వెరీ పాపులర్ ఇండస్ట్రీ అది పెద్ద ఇండస్ట్రీ సో మీ అండ్ ద ప్రెస్ మీడియా బ్లెస్సింగ్స్తో ఈ జన్మస్థానం ఒక మంచి మూవీ అవుతుంది అన్న ఒక ప్రామిసింగ్ సబ్జెక్ట్ అవును నేను దీంట్లో తుడిసి అన్న ఒక క్యారెక్టర్ ప్లేస్ చేస్తున్నాను తెలుగు ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ జన్మస్థానం ఐ హావ్ డన్ 3 కన్నడ ప్రాజెక్ట్స్ టిల్ నౌ లాస్ట్ ప్రాజెక్ట్ వాజ్ బొంబాయిగడ లవ్ విచ్ ఇస్ రీసెంట్లీ రిలీజ్డ్ ఇన్ కన్నడ here I'm playing Indira character where we fight for the cause what happens in a subject in a society and basically I found very guilty because even in my own family I'll be having a problems with my parents so first and foremost I'll fight for my home ka toli chitram ante direction netutram chesina Sai Prakash gare ippudu ade Sai Prakash gari kinda na modati cinema raadam chaala aanandanga undi ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ సెంటిమెంట్ పరంగా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఈ సినిమాలో నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారు ఈ కథ కూడా చాలా మంచిది అందరిని ఆశీర్వించాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా మనం సినిమా తీయాలన్న ఆలోచన లేదు కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తే పొద్దునే మనం పేపర్ చూస్తూ ఉంటాం ఇన్సిడెంట్ చూసి మనం ఏమనుకుంటాం
అరే వీళ్ళని ఏం చేయాలి, చంపేయాలి, లేక నరికేయాలి, ఇలా చేయాలి అలా చేయాలి అని మీరందరూ దీన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.